విశాఖ జిల్లా చోడవరం మండలంలో ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంఘం ఎన్నికల నగారా మోగింది. అయితే షుగర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపున గులాబీ గుర్తుపై భాస్కర్రావు పోటీ చేస్తున్నారు. తాను 10 సంవత్సరాలు యూనియన్ నాయకుడిగా ఉన్న సమయంలో షుగర్ ఫ్యాక్టరీ లాభాల బాటలో నడిచేదని, కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవారని, ప్రస్తుతం ఉన్న యూనియన్ నాయకులు కార్మికుల సంఘాన్ని గాలికి వదిలేసి యాజమాన్యం కొమ్ము కాస్తున్నారని, తనకు ఒక్క అవకాశమిస్తే కార్మికుల తలరాతలు మార్చుతానంటున్న భాస్కర్రావుతో మా ట్రూత్ న్యూస్ ప్రతినిధికి 2 ఫేస్ 2 ఫేస్. అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకి ఎన్నికల నగారం మోగింది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు పోటీకి బలపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో పాటు భాస్కర్రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భాస్కర్రావు గారు కూడా అనేక పర్యాయాలు ఈ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి అండగా నిలిచిన పరిస్థితి ఉంది. అనేక పర్యాయాలు కూడా వాళ్ళకి యూనియన్ నాయకుడిగా కూడా గెలిచి ఎన్నో సేవలు చేసిన పరిస్థితి ఉంది. అయితే భాస్కర్రావు గారు షుగర్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున బరిలో నించున్నారు. ఆయనకి గులాబీ గుర్తు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే తనకు ప్రత్యర్థిగా ప్రస్తుతం కార్మిక నాయకుడిగా ఉన్న రామ్ నాయుడు కూడా పోటీకి బరిలో ఉన్నారు. ఆయన షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ తరఫున కూడా ఆయన బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. ఆయనకి కుర్చీ గుర్తు కేటాయించారు. అయితే మనతో పాటు భాస్కర్రావు గారు ఉన్నారు. ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఆయన గెలిస్తే కార్మికులకు ఏ విధంగా అండగొంటారు అనేది అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. చెప్పండి భాస్కర్రావు గారు, ఇద్దరు కూడా తలపడతా ఉన్నారు కదా, మీరు గెలిస్తే కార్మికుల కోసం ఏం చేస్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులు కానీ రైతులు కానీ అత్యంత భయానకమైన పరిస్థితిలో, ఇబ్బందికర పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారండి. ఎందువల్లంటే రైతు నిరుడు తోలిన చెరకుకి రైతుకు పేమెంట్ లేని పరిస్థితి, కార్మికుడు గత 5-6 నెలలుగా పనిచేసినటువంటి కార్యక్రమానికి కూడా జీతాలు లేని పరిస్థితి, అదేవిధంగా ఫ్యాక్టరీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ మిగతా వేరే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానీ ఫ్యాక్టరీ ఒక్కసారిగా ఈ సకాలంలో పేమెంట్లు చెల్లించలేని పరిస్థితి వల్ల యాజమాన్యం మరియు గుర్తింపు యూనియన్గా చలామణి అవుతున్న వ్యక్తుల తాలూకు అనాలోచిత చర్యల వల్ల ఫ్యాక్టరీ పూర్తిగా దిగజారిపోయిన నష్టాలు ఊబిలో కూరుకుపోయిందండి. చాలామంది కార్మికులకు కానీ రైతులకు కానీ ఒక భరోసాగా ఉండేది, చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో మేము పనిచేస్తున్నాం అంటే కానీ, లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఒక రైతుగా కానీ అంటే ఒక నమ్మకం, సక్రమంగా సకాలంలో టైంకి చెరుకు తోలితే రైతుకు పేమెంట్ వస్తుంది, పనిచేసిన టైంకి సక్రమంగా రైతుకు వర్కర్కి జీతాలు వస్తాయనే నమ్మకం ఉండేదండి గతంలో. కానీ దయనీయమైన పరిస్థితి, యాజమాన్యం తాలూకా అనాలోచిత చర్యలు, గుర్తింపు యూనియన్గా యాజమాన్యం తాలూకా అనాలోచిత చర్యల్ని అడ్డుకట్ట వేయలేక యాజమాన్యంతో కొమ్మకయ్యి సాగిస్తున్నటువంటి యూనియన్ తాలూకు కార్యక్రమాలు కలిసి రైతుల పార్టీ మరియు కార్మికుల పార్టీ వెలసి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ తాలూకు శాపంగా పరిణమించి ఈ దుస్థితి కారణమండి. ఈరోజు కోట్లాది రూపాయల నష్టంలో కూరుకుపోవడంలో ప్రధాన భూమిక. ఈ చోడవరం ఫ్యాక్టరీ కట్ చేసి ఇక్కడే ఉంచుకున్నారు, కానీ బ్యాంకులకు కానీ అడ్డుకని పంపించలేదు. ఆ వడ్డీ తడిపు మోపులు అయిపోతున్నాయి, భారం అయిపోతున్నాయి కార్మికులకి. ఆ అప్పుల బాధ నుంచి, వడ్డీల కోపం నుంచి కార్మికుడిని బయటపడించి ఉందాగా ధైర్యంగా గౌరవంగా నేను పనిచేయగలుగుతాననే పరిస్థితికి కార్మికులు తీసుకెళ్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మా సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. మరొక విషయం, ప్రతి 2 సంవత్సరాలకు కూడా కార్మిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కార్మిక నేతలు కూడా ఎన్నుకోవడం పరిస్థితి ఉంది, కానీ వాళ్ళ బతుకులు మారట్లేదు, ఎన్నో సమస్యలను కూడా ఏవి కూడా పరిష్కారం అవ్వట్లేదు, దాన్ని ఏ విధంగా చూడతారు? ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంది సార్. మేము 2013 వరకు చేసాం గుర్తింపు యూనియన్గా, 93 మధ్యలో 1-2 సంవత్సరాలు తప్ప. ఆ టైంలో 3 పర్యాలు పెర్మనెంట్ ఎంప్లాయీస్ వేజ్ బోర్డు చేసుకొచ్చాను నేను మా యూనియన్ తరఫుని. నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉంటూ వేజ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసి పెర్మనెంట్ వారు చేయడం జరిగింది. అదేవిధంగా 3-4 పర్యాలు గత 86 నుంచి ఎవరికి పెర్మనెంట్ లేకుండా ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగులు అందరూ కూడా పెర్మనెంట్ చేయడం జరిగింది. దినవేతన కార్మికుల సర్వీస్ రెగ్యులేషన్ ఉంది, ప్రభుత్వ తాలూకు నియమ నిబంధనల వల్ల ఒక చిక్కుముళ్ళ సమస్య, అది విడలైన కారణం చేత మేము ఏం చేసామంటే పెర్మనెంట్ కార్మికులతో సీజనల్ కార్మికులతో సమానమైన రీతిలో జీతపత్యాలు కానీ, ఓ డిఏ పాయింట్లు కానీ, ఒక గ్రాడ్యుటీ కానీ, తదితర అన్ని సదుపాయాలు కూడా పెర్మనెంట్ కార్మికుడికి ఏ రకమైన సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ రకమైన సదుపాయాలన్నీ కూడా ఎన్ఎంఆర్ కార్మికుడికి, వజ్రపేమెంట్ కార్మికుడికి మేము కలగజేసిన పరిస్థితి అండి. ఇలాంటి దుస్థితి, ఇలాంటి చర్యల వల్ల మాత్రమే ఈ ఫ్యాక్టరీ అంత నష్టపోయింది. ఒక రైతు ఫ్యాక్టరీని నష్టం చేయడు, నిజమైన కార్మికుడు కూడా ఫ్యాక్టరీని నష్టం చేయడు. దగా చేసే వ్యక్తులు, మోసం చేసే వ్యక్తుల తాలూకు దుశ్చర్యల వల్ల మాత్రమే ఫ్యాక్టరీ నష్టపోయిందని మీకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మా యూనియన్ గెలిచిన వెంటనే కక్ష సాధింపు ద్వారా కాకుండా రైతుల కోసం, కార్మికుల కోసం, ఫ్యాక్టరీ బాగ్ కోసం కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఫ్యాక్టరీలో పరిస్థితి ఏంటంటే, ఎవరు వ్యక్తిగత స్వార్థాల కోసం, కొద్దిమంది ఆ గుంపు స్వార్థాల కోసం ఫ్యాక్టరీని బలిపశం చేస్తారు. అలా కాకుండా ఫ్యాక్టరీని నిలబెట్టి గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ముందుకు నడిపించడం కోసం
మేము పనిచేస్తాం ఆ యూనియన్ తరఫున. మరొక విషయం చెప్పండి, గత కొన్నేళ్ళుగా కూడా ఇక్కడ చైర్మన్ లేరు ఈ ఫ్యాక్టరీకి, అధికారుల పర్యవేక్షణ కూడా పాలన అంతా జరుగుతూ ఉంది. అయితే రేపు మీరు గెలిస్తే దానిపై పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? కార్మికులకు మీరు ప్రధానంగా ఇక్కడ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారు? ప్రధానంగా కార్మికులకి కానీ రైతులకు కానీ ఒకటే మా యూనియన్ ఇచ్చి ఫ్యాక్టరీని సక్రమంగా సజావుగా నడిపించి అత్యధిక రికవరీ తెస్తూ గతంలో మాదిరిగా లాభాల బాటలో ఫైనాన్స్ చేయడం కోసం, తద్వారా కార్మికులకు కానీ రైతులకు కానీ సక్రమంగా సకాలంలో ఏవైతే చెల్లింపులు జరగాలో ఈ చెల్లింపులు చేసే దానికోసం తప్పనిసరిగా మా యూనియన్ కంకణం కట్టు పనిచేస్తూ ఉంది. మరొక విషయం, ప్రతి రెండు సంవత్సరాలకు కూడా కార్మిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కార్మిక నేతలు కూడా ఎన్నుకోవడం పరిస్థితి ఉంది, కానీ వాళ్ళ బతుకులు మారట్లేదు, ఎన్నో సమస్యలు కూడా ఏవి కూడా పరిష్కారం అవ్వట్లేదు, దాన్ని ఏ విధంగా చూడతారు? ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంది సార్. మేము 2013 వరకు చేసాం గుర్తింపు యూనియన్ గా, 93 నుంచి మధ్యలో ఒక రెండు సంవత్సరాలు తప్ప. ఆ టైంలో ఒక రెండు పని మూడు పర్యాలు పెర్మనెంట్ ఎంప్లాయీస్ వేజ్ బోర్డు చేసుకొచ్చాం నేను మా యూనియన్ తరఫుని. నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉంటూ వేజ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసి పెర్మనెంట్